హాయ్ స్టూడెంట్స్ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం దాంట్లో పాటు డ్రాబాక్స్ ఆఫ్ రోదర్ ఫర్డ్ కాన్సెప్ట్ నేను లాస్ట్ వీడియోలో రోదర్ఫర్డ్ కాన్సెప్ట్ మోడల్ ఆఫ్ యాటమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దాంట్లో రో రోదర్ఫర్డ్ ఏం మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది దాని నుంచి బోర్ మ్యాక్సెల్ ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు ఇన్ ఆర్డర్ టు డిఫైన్ అటామిక్ స్ట్రక్చర్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీంట్లో ఫస్ట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ రోదర్ఫర్డ్ కాన్సెప్ట్ ఈ రోదర్ఫర్డ్ కాన్సెప్ట్ లో మనకి ఆటమ్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఆటం నెక్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇన్ దాట్ టు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఈ రోదర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటం ఎట్లా ఉంటుంది అంటే న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పార్ట్స్లో లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులేట్ అవుతాయి హై స్పీడ్తో అని మనకి ఆయన డిఫైన్ చేశారు ఓకే బట్ ఇది స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే మనం ఇవి కంటిన్యూస్గా ఇవి సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఆసిలేట్ అవ్వడం అని చెప్తాం అనమాట కొంచెం బెటర్ వర్డ్లో ఈ ఆసిలేషన్ లేదా ఈ కంటిన్యూస్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అది ఎమిట్ చేయాలి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది అలాగే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేషన్ ఓకే అలా ఎనర్జీని కంటిన్యూస్గా లాస్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ కంటిన్యూస్గా లాస్ అవుతున్నప్పుడు దీనికి ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది మనకి పాజిటివ్ చార్జ్ హై పాజిటివిటీ ఉంటుంది కదా సో న్యూక్లియస్ వైపు లాగేసుకుంటుంది అనమాట సో అలా మొత్తం ఈ ఎనర్జీ కోల్పోయిన ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఈ న్యూక్లియస్ చేత అట్రాక్ట్ చేయబడి ఆ యాటమ్ అనేది కాంట్రాస్ట్ అయిపోతుంది అంటే ఇట్ సింప్లీ ఆటమ్ కొలాప్స్ అయిపోవాలన్నమాట అకార్డింగ్ టు రోదర్ మోడల్ ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ఈ ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్ లాస్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఈ న్యూక్లియస్తో అట్రాక్ట్ చేయబడి అది వితిన్ టెన్ ఫోర్ మైనస్ ఎయిట్ సెకండ్స్లో మనకి కొలప్స్ అయిపోతుందని చూశారు ఓకే సో ఇంత తక్కువ టైంలో క్వాలిఫ్ అయిపోతుంది అంటే దెర్ ఈజ్ నో స్టెబిలిటీ కానీ మనకి స్టేబుల్గానే ఉంటుంది ఈ యాటమ్ అనేది మనకి నేచర్లో ఆ స్టెబిలిటీ ఎలా వచ్చింది ఓకే ఆ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఒకటి ఎలా అనేది నెక్స్ట్ డెవలప్మెంట్ నుంచి వస్తుంది అనమాట నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఐటెం అంటే ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఈ డిఫరెంట్ ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వాటి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి మధ్య డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఇన్ బిట్వీన్ ఆర్బిట్స్ అండ్ ఇండివిజువల్ ఆర్బిట్స్కి ఎనర్జీ ఎలా ఉంటుంది అలాగే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది సింప్లీ ది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని చెప్పారు అందుకే అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అబౌట్ ది న్యూక్లియస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట రోదర్ఫర్ దీస్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ రోదర్ఫర్డ్ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ మరి ఏం డెవలప్మెంట్స్ మనకి బోర్ అటామిక్ మోడల్కి లీడ్ చేశాయి సో డెవలప్మెంట్స్ లీడ్స్ టు బోర్ మోడల్ ఆఫ్ యాటమ్ డెవలప్మెంట్స్ లీడ్ టు బోర్ మోడల్ ఆఫ్ యాటమ్ అంటే ఇక్కడ బోర్ ఈ అటామిక్ మోడల్ డిఫైన్ చేయడానికి ఆయన ఏ డెవలప్మెంట్స్ని కన్సిడర్ చేసుకున్నారంటే ఓకే ఈ మ్యాటర్ని మనకి రేడియేషన్తో ఇంట్రాక్ట్ చేశారనమాట రేడియేషన్తో ఇంట్రాక్ట్ చేసినప్పుడు వీ గాట్ ఇమ్మెన్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ సో అవి ఎట్లా తెలిసాయి అంటే రేడియేషన్ తీసుకొని దాన్ని మ్యాటర్తో మనకి ఇంట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఆ రేడియేషన్ ఎన్ని రకాలుగా బిహేవ్ చేసింది ఆ బిహేవియర్ వల్ల ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ మనకి ఎట్లా తెలిసింది అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ అనమాట ఓకే సో ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను ఐ హ్యావ్ టు డ్రా ద డ్రా దట్ వన్ ఇప్పుడు న్యూక్లియస్ సరౌండింగ్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఓకే మనం ఎప్పుడైతే ఈ ఈ మ్యాటర్ని తీసుకొచ్చి మన రేడియేట్తో రేడియేషన్తో ఇంటరాక్ట్ చేసామో రేడియేషన్తో ఇంటరాక్ట్ చేసామో ఏమవుతుందంటే ఈ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ ఆసిలేటింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి సైమల్టేనియస్ లేదా ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట అంటే ఇది తనలో తను మూవ్ అవుతూ ఆసిలేట్ అవుతూ సర్క్యులర్ పాత్తో సర్కులేట్ అవుతూ ఉంటుంది కదా ఇన్ దాట్ మూమెంట్ ఏమవుతుందంటే మనకి ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ద ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఆసిలేటింగ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇయర్ వాట్ ఆర్ ద చార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ మూవ్మెంట్ వల్ల మనకి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ ఈ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ సో దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఈస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వెన్ యూ వెన్ వీ ఇంట్రాక్ట్ మ్యాటర్ విత్ రేడియేషన్ బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ దిస్ ఆసిలేటింగ్ ఎలక్ట్రాన్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ దట్ ప్రొడ్యూస్డ్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ దట్ వేవ్స్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ దీంట్లోనే మీకు మీనింగ్ ఉంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటే మీరు ఎలా చెప్పచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఫీల్డ్ అండర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ దీనివల్ల అటామిక్ స్ట్రక్చర్కి యూజ్ ఏంటి సో ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్కి ఇప్పుడు కమింగ్ కాన్సెప్ట్లో చూస్తే మనకు మ్యాక్స్ ఫ్లాంక్ అని ఆయన ఏం డిఫైన్ చేశారంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ హ్యాస్ బిహేవ్స్ ఇన్ టూ వేస్ ఇట్ హ్యాస్ టూ వే ఆఫ్ బిహేవియర్ టూ వేస్లో బిహేవ్ చేస్తుంది సో ఆ టూ వేస్ ఏంటి ఆ టూ వేస్ ఏంటంటే ఒకటి ఇట్ కెన్ యాక్ట్ లైక్ వేవ్ అంటే వేవ్ నేచర్ వేవ్ నేచర్ అండ్ ఇంకొకటి పార్టికల్ నేచర్ అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎలక్ట్రో మ్యాగ్నిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది టూ వేస్లో బిహేవ్ చేస్తుందంట ఆ టూ వేస్ టూ క్యారెక్టరిస్టిక్స్ యూ కెన్ సే సింప్లీ టూ టూ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దానికి ఆ టూ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఒకటి వేవ్ నేచర్ ఇంకొకటి పార్టికల్ నేచర్ అంటే ఈ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క వేవ్ నేచర్ని పార్టికల్ నేచర్ని ఆయన కన్సిడర్ చేసి బోర్ అని ఆయన మనకి ఒక డిఫైన్డ్ డిఫైన్డ్ థింగ్స్ ఆఫ్ ఆటమ్ మోడల్ ఆఫ్ యాటమ్ చెప్పారనమాట దాంట్లో ఏం చెప్పారంటే ఎనర్జీ ఫర్ ప్రెడిక్టెడ్ ఆర్బిట్స్ ఈ ఆర్బిట్స్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంటుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్బిట్స్ మధ్య ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఈ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూట్ అయినవి ఏ వేలో మనకి ఫిల్ అవుతాయి ఓకే అంటే ఈచ్ ఆర్బిట్ ఎనర్జీని డిస్క్రైబ్ చేశారు యాజ్ వెల్ యాజ్ ఈచ్ ఎలక్ట్రాన్ ఈచ్ ఆర్బిట్లో డిఫరెంట్ ఆర్బిట్లో లేదా వేరియస్ ఆర్బిట్స్లో వాటి ఎనర్జీ ఎలా ఉంటుంది సింప్లీ మనకి రోదరఫాట్ల డ్రాబ్యాక్స్ ఏమున్నాయో ఆయన ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకున్నాం కదా అవన్నీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నేచర్ వల్ల తెలుసుకున్నారనమాట అంటే ఈ బోర్ ఏం తెలుసుకున్నారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిట్వీన్ అండ్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్బిట్స్ ఆర్ ఇన్ వేరియస్ ఆర్బిట్స్ అండ్ ద ఎనర్జీ ఫర్ ప్రిడిక్టెడ్ ఆర్బిట్స్ ఇవి ఈ విషయాలు తెలుసుకున్నారనమాట అవి ఎలా తెలుసుకున్నారు సో దీనికి వెళ్లే ముందు ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాం కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రేడియేషన్కి టూ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పి సో అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే వేవ్ నేచర్ అనమాట వేవ్ నేచర్ వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ సో వేవ్ నేచర్ తీసుకుంటే ఇది ఎట్లా ఉంటుంది త్రీడీలో కాకుండా సింపుల్ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎలా ఉంటుంది అనమాట అంటే ఇది ఇది ఇక్కడ మనకి మీ బుక్లో ఎన్సీఆర్టీ బుక్లు తీసుకున్నట్టయితే ఇది ఇక్కడ నేను ఒక వేవే వేసాను ఇట్లా టూ వేవ్స్ కూడా మనకి చెప్తారనమాట ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకొకటి ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని చెప్తారు అట్లా కాకుండా మేము సింపుల్గా ఒకే వేవ్లో తీసుకుంటే ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుంది కదా సో ఇది వైబ్రేటింగ్ సోర్స్ అయినప్పుడు దీంట్లో ఈ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇలా ఉన్నాయి సో ఇది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికొకటి పెర్పండిక్యులర్గా ఉంటాయి ఒకదానికి ఒకటి పెర్పర్డిక్యులర్గా ఉంటాయి యాజ్ వెల్ యాజ్

ఓకే ఇప్పుడు దీని ప్రాపర్టీస్ ఏముంటాయి ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీని అప్పర్ పార్ట్ని మనం అని అంటాము అలాగే ఈ లోవర్ పార్ట్ని మనం అంటే ట్రఫ్ అంటాం అనమాట ఓకే దీని నుంచి వేవ్కుండే ప్రాపర్టీస్ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవుకుండే ప్రాపర్టీస్ ఏంటి మనం చూద్దాం ఫస్ట్ దీంట్లో వచ్చేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ దీంట్లో వచ్చేది మనకి ఏంటంటే వేవ్ లెంత్ వేవ్ లెంత్ దిస్ ఈస్ ఇండికేటెడ్ బై ల్యామ్డా సింబల్ ఇది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ నియరెస్ట్ క్రస్ ఆర్ ట్రఫ్స్ ఈ రెండు క్రస్ట్ మధ్య నియరెస్ట్ డిస్టెన్స్ లేదా ఈ రెండు ట్రఫ్ల మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఏమంటామంటే వేవ్ లెంత్ ఓకే ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ యాంగ్స్ట్రాంగ్ యూనిట్స్ ఆర్ నానోమీటర్స్ మీకు ఇవన్నీ యూనిట్స్ మళ్ళీ నేను ఫైనల్గా ఒక టేబ్లెట్ ఫామ్లో చెప్తాను లైక్ వన్ ఆమ్స్ట్రాంగ్ యూనిట్ ఈక్వల్ టు టెన్ ఫోర్ మైనస్ సెంటీమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇంటర్ కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్స్లో మళ్ళీ మీకు ఒక టేబ్లెట్ ఫామ్లో ఇస్తాను ఇక్కడ నేను డిఫైన్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఆ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి వేవ్ లెంత్ వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ నీరెస్ట్ క్రాఫ్ట్స్ ఆర్ ట్రాఫ్స్ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై ఆర్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ల్యామ్డా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇది ఒకటి కదా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ పాస్ త్రూ ఏ పాయింట్ ఇన్ వన్ సెకండ్ అంటే ఒక పాయింట్లో ఎనీ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్నైతే ఒక సెకండ్లో పాస్ అని వాటిని మనం అంటామంటే ఫ్రీక్వెన్సీ అంట అనమాట ఓకే సింప్లీ మనం చూస్తాం కదా ఈ హార్ట్ బీట్ అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని మీటర్స్ ఉంటాయి స్పెక్ట్రోస్కోపిక్ మీటర్స్ దాంట్లో ఫ్రీక్వెన్సీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మేబీ అవి మీకు కొంచెం ఎక్స్టెండెడ్ అవుతాయి బట్ ఇక్కడ వచ్చే నెంబర్ ఆఫ్ వేస్ విచ్ పాస్ త్రో ఏ పాయింట్ ఇన్ వన్ సెకండ్ దట్ ఈస్ ఇండికేటెడ్ బై న్యూ దీన్ని ఎన్యూ యూ అనమాట న్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి బై లేమడా ఓకే న్యూ అనేది సింబల్ ఇది న్యూ న్యూ అనేది సింబల్ బై లేమిడా దీని యూనిట్స్ వచ్చేసి మనకి హెడ్జెస్ ఆర్ సిపిఎస్ హెడ్జెస్ లేదా సైకిల్స్ పర్ సెకండ్ ఓకే సింప్లీ వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ న్యూ డిస్టెన్స్ బిట్వీన్ టూ నియరెస్ట్ కర్స్ క్రాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పాయింట్లో నెంబర్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని పాస్ అవుతాయో వాటిని మనం ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట అలాగే వెలాసిటీ తీసుకుంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ వన్ సెకండ్ బై ది వేవ్ ఒక సెకండ్లో ఎంతవరకు డిస్టెన్స్ కవర్ చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇది మనకి ఆల్మోస్ట్ లైట్ వెలాసిటీ మనం దీన్ని సింబలైజ్ చేస్తాము ల్యామ్డా మ్యూ ఈక్వల్ టు సి ఓకే ఈ త్రీ ఏంటంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అలాగే ఇంకొకటి ఉంది ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే వేవ్ నెంబర్ వేవ్ నెంబర్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ వేవ్ వేవ్లన్స్ పర్ సెంటీమీటర్ దీన్ని మనం న్యూ బార్తో ఇండికేట్ చేస్తాము ఇది వన్ బై ల్యామిడా అవుతుంది దీనికి యూనిట్స్ వచ్చి ఇది వన్ బై ల్యామిడా కాబట్టి సెంటీమీటర్ ఇన్వర్స్ లేదా మీటర్ ఇన్వర్స్ వేవ్ నెంబర్ ఒక ప్రాపర్టీ దిస్ ఇస్ ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ థర్డ్ ప్రాపర్టీ అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఓకే లాస్ట్ వన్ హైట్ ఆఫ్ క్రెస్ట్ డెప్త్ త్రో ద వేవ్ ఈ హైట్ లేదా ఈ హైట్ లేదా ఈ డెప్త్ని ఏమంటాం అంటే మనం యాంప్లిట్యూడ్ అంటాం యాంప్లిట్యూడ్ ఓకే టీయూ కదా యాంప్లిట్యూడ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీకు అర్థమైంది కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ వెలాసిటీ అండ్ వేవ్ నెంబర్ లెంత్ అనేది దీని డిఫరెన్స్ అలాగే ఫ్రీక్వెన్సీ అంటే వన్ సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ మనకి ఒక పాయింట్ నుంచి ప్రాపగేట్ అవ్వగలవు అలాగే వెలాసిటీ తీసుకుంటే ఒక సెకండ్లో లేదా ఒక పాయింట్లో ఎంత వేవ్స్ కవర్ చేయగలుగుతుంది ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాయి వేవ్స్ అది వెలాసిటీ వేవ్ నెంబర్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెంటీమీటర్ అనమాట దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఓకే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన మెయిన్ త్రీ పాయింట్స్ ఏంటంటే డ్రాబ్యాక్స్ ఆ ఫ్రదర్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నుంచి మనకి ఏం డెవలప్ చేయడం వల్ల దాని డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయగలిగాము అనే పాయింట్స్ అనమాట ఆ పాయింట్స్ ఏంటి అంటే ఈయన ఈ బోర్ నీల్స్ బోర్ ఈ మ్యాక్సెల్ ప్లాంక్ వీళ్ళు ఏం చేశారంటే మ్యాటర్ని మనకి రేడియేషన్తో ఇంట్రాక్ట్ చేయడం వల్ల అందులో మూవ్ అయ్యే ఎలక్ట్రాన్ ఆసిలేషన్ వల్ల టూ ఫీల్డ్స్ ఎలక్ట్రిక్ ప్రాగేటివ్ ఫీల్డ్స్ మనకి జనరేట్ అవుతాయి ఈ జనరేట్ అయినవి ఒకదానికొకటి ఒకటి ఉంటూ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి పెర్పెండిక్యులర్గా ఉంటూ మనకి ఈ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ని బిట్వీన్ ద ఆర్బిట్స్ అలాగే ఆర్బిట్స్ ఎనర్జీ అలౌడ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి నేను మీకు ఇచ్చాను దీని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు దీని నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే నేను పార్టికల్ నేచర్ ఆఫ్ ఈ ఎలక్ట్రాన్ చెప్తాను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్కి టూ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ పార్టికల్ నేచర్ ఆ పార్టికల్ నేచర్లో క్వాంటమ్ అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు डिक्रैब ओके प्लीज कमेंट इफ यू हैव एनी डाउट्स इन कमेंट सैक्शन थैंक्स फॉर वाचिंग प्लीज सब्सक्राइब मई चैनल